క్రీస్తునందు ప్రియమైన సంఘమ, దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి, దయను బట్టి, కనికరమును బట్టి మనందరం కూడా సజీవులుగా ఉన్నాము. అంత మాత్రమే కాకుండా దేవాది దేవుని ఆరాధించే సమూహంలో దేవాది దేవుడే మనను ప్రవేశపెట్టినందుకు ఆయనకు మొట్టమొదటిగా మనము కృతజ్ఞతలు చెల్లించబాధ్యమవుతున్నాం. అద్భుతమైన దేవుని యొక్క కృపను బట్టి కొద్ది శనివారములుగా మనము ఎలీషా భక్తుని యొక్క అద్భుతమైన ఆత్మీయ క్రియలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో క్రమముగా షునేమీయురాలు అనే ఒక విశ్వాసి, ఒక స్త్రీ, ఒక భార్య, ఒక ధనికురాలు, ధనవంతురాలు, భక్తి పరురాలు, అంత మాత్రమే కాకుండా దేవుని కొరకు వర్చించే మనసు కలిగినటువంటి ఒక స్త్రీని గురించి మనము మూడు వారములుగా ఆమె యొక్క ఆత్మీయ స్థితిని, దేవుని యొక్క శక్తిని, ఆ కృతంలో ఏ రీతిగా దేవుడు ప్రజ్వలింపచేశాడు అటు క్రియలను గురించి మనము ధ్యానించున్నాం. తదీతిగా ధ్యానిస్తున్న క్రమములు ఆ స్త్రీ యొక్క కుటుంబంలో ఏర్పడినటువంటి ఒక శోధనను బట్టి, ఒక యోచన లేని ఒక మరణమును బట్టి ఆ గత వారంలో ఉన్నటువంటి స్థితిని మనము ధ్యానించినప్పుడు ఆ స్త్రీలో ఉన్నటువంటి మొట్టమొదటి యొక్క యోగ్యత దేవుని దర్శించాలని, దేవుని క్రియలను నా కుమారుని విషయంలో, మరణించిన కుమారుని విషయంలో నేను చూడాలనే ఒక విశ్వాస్యతను మనము గమనించి ఉన్నాం. తద్రీతిగా ఆ స్త్రీ ఆ యొక్క కుమారుని మరణించిన విశ్వాస్యతను చాటిలో మనము చూచి ఉన్నాం. తద్రీతిగా తన కుటుంబంలో ఉన్నటువంటి వేదనతో కూడిన, దుఃఖంతో కూడిన, అవమానంతో కూడిన ఒక సంఘటనను మనము చూచి ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుడు విశ్వాసులను వారి యొక్క చీకటి అంధకార సమయములలో నుంచి, వేదనలలో నుంచి, దుఃఖములలో నుంచి మనలను ఆ యొక్క వెలుగులోనికి, సంతోషంలోనికి, ఆనందంలోనికి ప్రవేశపెడతాడు. కొన్ని సత్యాలు ఈ దినారా మనము ధ్యానిస్తూ వస్తున్నాం. తద్రీతిగా ఉన్నప్పుడు ఈ స్త్రీ తన యొక్క జీవన క్రమములు మొట్టమొదటిగా తను చేసినటువంటి ఒక అద్భుతమైన క్రియను మనము మొట్టమొదటిగా ధ్యానిస్తాం. ఆ యొక్క రెండు రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను మొట్టమొదటిగా మనము చదువుకుంటూ పోతున్నాం. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ తన భర్తతో అంత మాటని మనం ఇక్కడ చదువుతూ వస్తున్నాం. పదవ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. అతని కొరకు మంచము భర్త చేయి వచ్చిందని చెప్పాను. ఆ తరువాత అతడు అద్భుతమైనటువంటి మనస్సును ఆ స్త్రీకి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. దేవుని కొరకు తను కొంత సొమ్మును వెచ్చించిన మనస్తత్వాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని కొరకు ఒక పెట్టుబడి పెట్టిన స్త్రీని మనం అక్కడ చూస్తున్నాం. దేవుని కొరకు తన యొక్క ఆత్మీయ స్థితిని పెంపొందించే దైవజనుని కొరకు తన యొక్క మనస్సును కలిగి ఉన్న స్థితిని మనం అక్కడ చూస్తాం. షి నెవర్ ఆస్పైర్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ది డీడ్. ఆ యొక్క క్రియ వలన ఏమైనా ప్రతిఫలమును ఆశించని స్త్రీగా ఉంటుందని, తన మనస్సులో ఉన్న యోగ్యత ఏమంటే దైవజనుడికి ఒక గడి కట్టించి ఆయనకు ఒక కంఫర్ట్ని ఇవ్వాలని తన మనస్సులో ఉన్న స్థితిని బట్టి భర్తను అర్థించి ఒక క్రియను జరిపించినట్లుగా మనం చూస్తాం. దాట్ మీన్స్ ఒక విశ్వాసి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన దేవుని కొరకు కొంత పెట్టుబడి పెట్టాలి. దేవుని కొరకు నీవు ప్రతిఫలము ఆశించక నీ యొక్క ధర్మంలోంచి కొంత శోభను
కుటుంబాలు ఒక్కొక్కసారి వచ్చినప్పుడు దేవుని అద్భుతంగా నిన్ను ఆదరించి అతి పెట్టుబడికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తారని ఈ క్రియ ద్వారా ఈ దినాల మనం ధ్యానిస్తూ వస్తున్నాం. తగ్గిగా అతని యొక్క స్థితి దేవుని దృష్టిలో హెచ్చించబడేదిగా ఉంటుందని, దేవుని యొక్క మనస్సుకు దేవుని యొక్క దృష్టికి దేవుని యొక్క ఆత్మీయతకు ఆమె యొక్క ఆత్మీయ గుణాన్ని దేవుడు చూచినట్లుగా కూడా మనము చూస్తూ వస్తున్నాం. తగ్గిగా ఉన్నప్పుడు ఈ దిన మనము ధ్యానిస్తున్నటువంటి మాటలోని ఒక స్థితి ఏమిటంటే 32వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం. చూచేను అక్కడ తల్లి. The very first instant that Elisha had been over to that house, ఆయనకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మేడ గదిపై ఉన్నటువంటి గదిలోకి ఆయన వచ్చి చూచాడు. ఆయన మంచం ఖాళీగా లేదు. ఆయన మంచం మీద ఎవరున్నారు తల్లి? మరణించినటువంటి బిడ్డ ఉన్నాడు. ఇటీసీ అది ఒక ఊహించినటువంటి సంఘటన. ఆయన మంచం మీద ఎవరో ఒక వ్యక్తి, ఆ ఇంటి కుటుంబంలో ఉన్న వ్యక్తులు, తక్కువ సాధారణంగా మన కుటుంబాల్లో కూడా ఎవరి మంచం వాడలే, ఎవరి దుప్పటి వాడలే, ఎవరి దిండులు వాడలే, చార్పాయి మంచం మీద ఏ మాత్రం కూడా మనం ఇంకో తెలుసుకోవద్దే. బట్ వీ సీ హియర్, మనం చూస్తున్నాం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక దైవజనుని యొక్క మంచం మీద ఎవరున్నారు? మరణమైనటువంటి ఒక శవం ఉన్నది. శవాన్ని మనం ఇళ్ళలో పెట్టావు తల్లి, రోడ్డు మీద పడేస్తాం. అంత ముందు వరకు మన నాన్నగారు మమ్మగారిని వాటర్ వేసుకున్నాం, నాన్న బాబు తీసుకెళ్ళి ఇసులు పడేస్తాం, కానీ దూది కూడా కొనుక్కొచ్చి పెట్టి ముక్కుల్లో పెట్టి చూస్తాం. వీ సీ ద బ్యూటీ ఆఫ్ ది ఫాదర్ అండ్ మదర్. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విరుద్ధమైన సంఘటన చూస్తున్నాం. ఒక దైవజనుని యొక్క మంచం మీద ఒక శవాన్ని పెట్టబడటం చూసినప్పుడు ఆ యొక్క దైవజనులో వచ్చినటువంటి గుణం ఏంటంటే కోపము రాలేదు, అసహ్యము రాలేదు, ఏ మాత్రం కూడా ఆ కుటుంబం మీద ఆయనకి ఏ కోపము లేని పరిస్థితులు మనం చూస్తుండగా ఆయన గమనించింది ఏంటంటే ఆత్మీయ స్థితులు ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని చూచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ స్త్రీలో తల్లిలో ఉన్న విశ్వాసాన్ని ఆ దైవజనుడు గమనించినట్లుగా మనం చూస్తున్నాం. దైవజనుడి యొక్క తాకిడి వలన అద్భుతమైన కార్యములను చూడవచ్చని పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి దైవజనులో దేవుని యొక్క శక్తి బ్రహ్మలు నింపబడుతుందని, ఆయన తాకిన వస్త్రంలో, ఆయన తాకినటువంటి మంత్రంలో, ఆయన తాకినటువంటి ఏ వస్తువులో కూడాను ఆత్మీయ భావము ఆత్మీయ శక్తి ఉంటుందన్న విశ్వాసతను ఆ స్త్రీలో ఉన్నట్లుగా దైవజనుడు గమనించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. తగ్గిగా తన విశ్వాసాన్ని ఆవిడ చూపిస్తున్నప్పుడు యాకోబు భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనకు చదువుకుంటూ వస్తున్నప్పుడు ఒక సత్యాన్ని, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిది లేపుడు. ఫండమెంటల్ ప్రాథమికమైన విశ్వాసం గమనించాలి. విశ్వాసం యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే ఏదైనా రిటర్ చేయమన్నదని మాటల్ని మగ్గి చేయడానికి కాదు, ఆ యొక్క ప్రార్థనలో ఏముండాలంట దేవుని యొక్క శక్తివంతమైన విశ్వాసం ఉండాలి. ప్రార్థనలు ప్రతి మాటలలో విశ్వాసం ఉండాలి. ఎలాంటి స్థితి అంటే మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే ప్రార్థన పర్యటము ఆరంభం నుంచి చివరి వరకు కూడాను ఒక విశ్వాసము దేవుని ద్వారా ఇది కార్యాన్ని నేను పొందబోతున్నానని విశ్వాసాన్ని యొక్క మాటలలోనూ ప్రార్థన సమయంలోనూ ప్రార్థన నిమిషంలో కూడా నీ యొక్క శక్తి ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు తల్లి? అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ అతను ఒక ప్రార్థన ద్వారానే యుల్ బి రిలీవింగ్ ఎవరీ సిన్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకంలో ఉన్నటువంటి పాపానికి విడుదల కూడా ఒక ప్రార్థన ద్వారానే వస్తుందని దేవుడు ఒక సులువైనటువంటి ఒక టిప్ మనకి తెలియజేస్తున్నాడు.
this world. You people are believing in Christ. దేవుని యందు విశ్వసించి రక్షించబడిన వారు అయితే నీ యొక్క ప్రార్థనలో ఒక విశ్వాసం ఉంటే నీవు అద్భుతమైన క్రియలు చూస్తావంటున్నాడు. అతని ముందు ఏం చెబుతున్నాడంటే ఆరు అతనిని లేకుడు అనే మాటను కూడా మనం అక్కడ చూస్తున్నాం. హి విల్ వోక్ అప్ ద పీపుల్ ఫ్రమ్ ది డెత్ టు ది లైఫ్. ఈవెన్ ఒక అద్భుతమైన క్రియము మరణం నుంచి కూడా జీవమునకి ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా నీవు కనబడ్డావని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి, స్వస్థత పొందినట్లు ఒకటి కొరకొకడు. ఏం జరుగుతుందని ఎలీషాకి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఒకరు ఎవరో ఒక స్త్రీ, తనకి ఆరాధించిన స్త్రీ, ఆశ్రయించిన స్త్రీ, తను ప్రేమించిన స్త్రీ, దైవాన్ని గౌరవించిన స్త్రీ కొరకు, ఆ యొక్క బిడ్డ కొరకు ఆయన ప్రార్థన చేస్తుంది. విజ్ఞాపన ప్రార్థన, నీతిమంతుడి విజ్ఞాపన చెప్పేటప్పుడు వాక్యాన్ని మీరు కూడా జస్ట్ బైబిల్ నుంచి చదవండి. ఇది పాయింట్ పాయింట్ ఇన్ వాట్ పవర్ ఇన్ యువర్ బాడీ అండ్ మైండ్ అండ్ స్ట్రెంగ్. యు ఆర్ హోల్డింగ్ బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్స్, వైల్ యువర్ హ్యాండ్ హోల్డింగ్ ద బైబిల్ ఆ యొక్క వాక్యాన్ని మీరు కూడా మీ దృష్టితో చదవండి. ఒక శక్తి మీలోకి రాకపోతే అప్పుడు అనండి ఏమంటున్నాడు పక్షితాకుడు, తానే తానే లోపలికి పోయి ఇండివిజువాలిటీ ఆఫ్ ది రైచియస్నెస్ ఆఫ్ ది బిలీవర్ ఆఫ్ ది గాడ్స్ మెన్ ఆఫ్ ది ఏమిటిగానంటే దైవజనుడు గారు విశ్వాసిగా చెప్పబడుతున్న ప్రతి వ్యక్తి తానే అనగా తనకు తానుగా ఒక విశ్వాసంతో ప్రార్థనలోకి వెళ్ళాలి. వి షుడ్ హ్యావ్ టు లుక్ ఎట్ ద గాడ్ తనుగా తనుగా, నేను ఈ కార్యం చేయగలనని ఒక విశ్వాసము దైవజనుడికి కావాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ద్రాక్ష గారు మీరు రాజాను కానీ నేను అంతనా తల్లి ప్రార్థన చేస్తానని నాకు వచ్చిన సమయాన్ని ఆయన వెళ్ళిపోవాలి నేనని చెప్పే ప్రార్థనలకి ఆన్సర్ రాదు. తాను నేను దేవుడిని వెళుతున్నాననే విశ్వాసంతో దైవజనుడికి ఉండాలి. ఆ విశ్వాసంతో నీటితో ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు అది బహుమలముగా ఉంటుందని మనం గ్రహించబద్దలు పోతున్నాం. అయితే ఆ ఎలీషా ఏం చేశారంటే ఆ యొక్క బిడ్డని ఇరువురిని బయట పెట్టాడు. ఈయనైతే లోపలికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేసే విధానాన్ని మనం చూసినప్పుడు ఈ లోకంలో దేవాది దేవుడు మనుష్యుడిగా భూలోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనకు ఒక ప్రార్థన విధానాన్ని
క్రియను మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. నీవు ప్రార్థన చేయనప్పుడు ఈ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందుని నీ తండ్రికి కోరుతలో దేవుని దగ్గరికి ఏ రీతిగా వెళ్ళాలో యేసు క్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులు అడిగినప్పుడు ఆయన తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఏ విధమైనటువంటి ఆత్మీయ స్థితిని మనం అక్కడ చూస్తున్నామంటే ఆయన ఆ కుటుంబ ప్రార్థన కానీ వ్యక్తిగత ప్రార్థన కానీ తన యొక్క స్థితిగతుల్లో ఉన్నటువంటి స్థితులన్నీ కూడా మనం చూసినప్పుడు ఆమె లోపలికి పోయి ఏమంటున్నాడు తల్లి, తలుపు వేసుకుని రహస్య బంధున నీ తండ్రికి. మత్తయి సువార్త ఏం చెప్తున్నాడు, ఏ తండ్రి అన్నాడు, రహస్య బంధున నీ తండ్రికి అంటే అనే విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఎదుటిగా ఉన్నాడనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అనేట్లా క్రీస్తు వారు అతి స్థితిని మనకు తెలియజేసినప్పుడు నీవు కన్నమూసుకున్నప్పుడు నీ ఆత్మీయ నేత్రాలతో దేవుడిని చూస్తావు. హల్లెలూయా. ఈ దేవుడు కదా నువ్వు కళ్ళు తెచ్చుకొని చూస్తే నీ యొక్క ఆత్మీయ స్థితి యూ హ్యావ్ టు షట్ డౌన్ ఎవ్రీథింగ్. ఇంతవరకు చూసి ఇప్పుడంటే నువ్వు లోకము ఉన్న లోకాన్ని నీ ముందుగా నీ యొక్క మూసివేస్తేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ లోకంలో నువ్వు ఉన్నావో ఆ లోకంలో నుంచి పరలోకానికి నువ్వు వెళ్ళిపోవాలి. ప్రార్థనలు ప్రార్థన చేయమని అడిగి వస్తున్నాడు. తద్రీతిగా ఎలీషా భక్తుడు కూడా ఎలీషా భక్తుడికి ఎలా తెలుస్తుంది స్థితి, ఆయన డౌన్ స్పిరిట్ ఇస్ హ్యావింగ్ దట్ వై. అందుకు ఆయన తెలుసు దేవుని యొక్క మనస్తత్వము ఎలీషా తెలుసు, దేవుని యొక్క స్థితి ఎలీషా తెలుసు. యు హావ్ బీన్ ఎంపవర్డ్ ఇన్ ది హోలీ గోస్ట్ ఫస్ట్ ఇన్ ది కేడర్. రెండు విధములుగా రెండంతగా పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వాడుగా ఉంటున్నాడని మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆత్మ దేవునితో ఉంటాడు ఆత్మ దేవుని యొక్క ఆత్మీయ మనస్సును ఆత్మీయ స్థితిని నువ్వు కనబడ్డావని వాక్యము ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. తద్రీతిగా నీ యొక్క ఆత్మస్థాపితో నువ్వు దేవుని కార్యాలు చేస్తావని ఎలీషా భక్తుల ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. ఆయన వెళ్ళి ఆ గృహంలోనికి వెళ్ళి చేసిన క్రియను మనం చూసినప్పుడు ఆ తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి వారిద్దరు ఉన్నారు. సంబడి తెలుసు అక్కడ ఇంకొకళ్ళు ఎవరున్నారు తల్లి, దేవుడు స్పష్టంగా అక్కడ ఉన్నాడు. ఒక అద్భుతమైన క్రియను దేవుడు చూస్తున్నాడు. దేవుడికి అన్ని తెలుసని ఆయన చేస్తాడని ఊరికి కూర్చోకూడదు. He knows pretty well about everything that we needed in this world. Devudu manaku emi avasaramo devudu telusu telusu adi telusu kaani neevu cheyalsina pandu cheyali ni devudini prayasnaru kaani neevu em cheyalo cheyipothe neevu andukolevu ni edute pettabadi untundi kaani you are not able to receive that one. నీకు ఒక్కసారి ఇంట్లో వస్తువు కనపడు, నేను కూడా ఇప్పుడు రాసుకునేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు నా పెన్న ఏంటో చోటు పెడతాను, ఇక్కడే ఉంటుంది. బట్ ఐ కుడ్ సీ దట్ వన్ అంటే ఐ సెర్చ్ ఇట్ అక్కడే ఉంది. ఏంటి ఇక్కడ నేను ఇక్కడే పెట్టాను మళ్ళీ మర్చిపోతాను. వాయ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. దేవుడు నీవు ఎదుటే ఉంటాడు కానీ యువర్ నాట్ ఏబుల్ టు లుక్ ఎట్ ద గాడ్. దేవుడు చూడలేని పరిస్థితుల్లో ఉంటున్నావు. కారణం ఏంటంటే నీలో విశ్వాసత లేదు, నీలో నీతి లేదు, నీలో ప్రార్థన బలం లేదు, నీలో శక్తి లేదు, నీలో ఏ మాత్రం మన దేవునికి ఇష్టమైన క్రియలు లేవు. కాబట్టి యువర్ నాట్ ఏబుల్ టు సీ ద గాడ్ హూ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఏ దేవుడైతే నీ ఎదుట నిలబడి ఉన్నాడు
God. Hallelujah. I am glad you have the church that is free puru. Satrayu devudu akkada raavadani. Hallelujah. Do devudu koraku oka paisa pettu mudi pettu. You will be finding a lot of things in your houses. Hallelujah. Adbhutamaina kriyalu devudu chestadu. ఆ క్రియలు మనం ఇక్కడ చూస్తున్నాం. నగ్రీ ఇష్టంగా నేను ఇక్కడ ప్రార్థన చేసుకునేటప్పుడు అదే గుర్తుంది. ఇంతకుముందు ఎంత పెట్టాను దేవుడికి, ఈ సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ విల్ డూ దిస్ సర్వీస్. హల్లెలూయా. దేవుడు దయచేయడానికి వస్తే ఎంతో ఆయన ప్రేమించే స్థితిలో మేము ఉంటుండగా మీ ఆ రోజున మేము నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ విల్ డూ దిస్ సర్వీస్. దేవుని క్రియలో ఆశ్చర్యకరాలు చేస్తాడు దేవుడు. అతి స్థితిని ఒక సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆ స్త్రీ చేసినటువంటి క్రియను బట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన శక్తి గల దైవజనుడు ఆ కుటుంబంలోకి వచ్చి ఒక దేవుడే మేడదానికి తెప్పించిన స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. కుమారు ప్రకటన ప్రకటన పెట్టండి. దేవుడు ఆ కుటుంబంలో ఉంటే ఏమైనా జరుగుతాయి. అద్భుత కార్యాలు, అద్భుతమైన క్రియలు మనం చూస్తామని మనము దైవజనుని యొక్క క్రియ ద్వారా చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మరి యొక్క మాట చదువుకుంటూ చూస్తున్నాం. 35వ వచనము. స్త్రీలు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. స్త్రీలు ప్రత్యేకించి వారి గురించి చెప్పిన పత్రికలో స్త్రీల గురించి ప్రత్యేకమైనటువంటి స్త్రీ మాట మాట విశ్వాసం ఏమంటాడు? స్త్రీలు పెట్టబడి ఇక్కడ మనం చూస్తున్న మొట్టమొదటి మాటలో ఉండేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ సునేమీరాల గురించి పలుకనే దేవాదేవుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ వ్రాయిస్తూ ఉన్నాడు. ఆ సునేమీరాల కుమారుడిని దేవుడు ప్రకటించే స్థితిని ఎబ్రి పత్రికారు ఒక అద్భుతమైనటువంటి క్రియను అక్కడ రాస్తూ వస్తున్నాడు. ఒక పునరుత్వశక్తిని కలుగ చేయటానికి, అద్భుతమైన క్రియలు చేయడానికి ఒక ప్రార్థనా బలం కావాలి, విశ్వాసం కావాలి, నీతి కావాలి. దేవుని కొరకు కొంత పెట్టుబడి కూడా పెట్టాలి. అది దేవుడు నాకేదో చేస్తాను ఈ డబ్బుల వల్ల అని మాత్రం అనుకోకండి. అలాంటి చేశారంటే మాత్రం క్రియ జరగదు. కానీ నీవు దేవుని క్రియ కొరకు, నీవు దేవుని కొరకు మాత్రం చేసినప్పుడు అనూహ్యమైన సంగతులు కుటుంబాలు జరుగుతాయి, మనము యోచించిన సంగతులు జరుగుతాయి. అటువంటి యోచించిన సంగతుల వల్ల జరిగే క్రియ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు కొంత పెట్టుబడి పెట్టున్నావో అది నీకు ఆన్సర్ ఇస్తుంది. హల్లెలూయా. నీవు జరగబోయే సంగతులు నీకు తెలియదు, ఏం జరుగుతుందో అని తెలియదు. కానీ శునేమీరాలు ఒక అధికమైన ఘనురాలుగా ఉంటుంది. బిడ్డలు కొరకు ఆ పని చేయదు, కానీ దేవుడు బిడ్డలు ఇచ్చాడు. అయితే బిడ్డ నాకు బిడ్డ పుడతాడని తను పెట్టుబడి పెట్టలేదు, లేకపోతే బిడ్డ బ్రతుకుతాడని కూడా తను పెట్టుబడి పెట్టలేదు. కానీ దేవుని కొరకు తన యొక్క స్థితి దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలని తన ధనాన్ని వచ్చిన స్త్రీగా ఉంటున్నప్పుడు ఆ స్త్రీ యొక్క మనస్తత్వము దేవుడు చూచాడు. దయతని యొక్క ప్రార్థన ద్వారా ఒక అద్భుతమైన క్రియను చేస్తుండగా మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, ఆ యొక్క కుటుంబంలో ఉన్నప్పుడు తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి ఉంచి ఆ బిడ్డ ఒంటికి ఆ వచనంలో నుంచి ఈ మాటను మనం తీసుకుంటున్నాం. ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టిను. నీ దగ్గర వాక్యం లేకపోతే వెట్టరాదు, నీ దగ్గర భక్తి లేకపోతే వెట్టరాదు. నువ్వు వెట్ట లేకుండా దేవుని సన్నిధిలో ఉంటే ఇట్ ఈస్
is nothing to stand over in the before the Lord. But God had come through that Elisha. Elisha was a good man, a clear gentleman. Yes, Shari would have been there. What can shoot the open and he would know? How big the open and he would know? But the open and he would know. Minus the one who would know. Which was the one who would know? Manage the good part of the summer. Hallelujah. You should have to get the warmth of the God into your body. Get that Shari would have been up very good. అప్పుడే దేవుని క్రియలను యొక్క కుటుంబాల్లో చూస్తాం, ఈ యొక్క శరీరంలో చూస్తాం, అద్భుతమైన ఆశ్చర్యకారాలు చూస్తామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దైవజనుడు చేసిన క్రియ ఏంటంటే మొట్టమొదటిగా ఆ శరీరము మరణించిన శరీరము, దట్ ఉమెన్ హ్యాడ్ బీన్ టు దట్ ఆ యొక్క అడవులలోకి కొండలలోకి వెళ్ళినప్పుడు ఎంత సమయం పట్టుంటుంది, యు హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్, కొన్ని గంటలు పట్టుంటుంది. బాడీ ఎంతో డెడ్ అయిపోయిన శరీరాన్ని అద్భుతమైనటువంటి శక్తి వంతమైన ఆత్మీయ శరీరంలో ఉండాలి. ఆ శరీరంలో ఉన్నప్పుడు దైవజనుడు ప్రార్థన తర్వాత సమాధానం. హల్లెలూయా. ఇంగ్లీష్ రాస్తాడు వామ్ అనే మాటను అక్కడ రాస్తాడు. ఈ జస్ట్ ప్రొడ్యూస్ వామ్ ఇన్ టు ద బాడీ. దీనిలో వామ్నెస్ మనందరం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ మీ వామప్ చేస్తాం. యూ హ్యావ్ టు వామ్ అప్. ఫస్ట్ వామప్ చేసినప్పుడు దీనిలో అధిక శక్తి వస్తుంది, దీనిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ పోతాయి. అదిగా ఒక వ్యక్తి ఈ లోకరీతిగా భౌతికంగా ఆయన వామప్ చేసే స్థితిని కూడా మనం చూస్తున్నాం. అదిగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మశక్తిని చూడాలంటే నీలో ఆత్మ జ్ఞానము, ఆత్మశక్తి, విశ్వాసత, వాక్యము స్వప్పించబడి ఉన్నప్పుడు, నీలో ఆ వేరే ఉన్నప్పుడే దేవుని క్రియను చూస్తామని ఎలీషా భక్తుల ద్వారా మనం గమనిస్తూ వస్తున్నాం. ఆ తర్వాత వచనం చదువుతుంది, దాన్ని దిగి యువతల నుండి అవతల యువతల నుండి అవతలకు అనేది చదువు చదువుతాను. అక్కడ ఏం రాశాడు, యువతల నుండి తర్వాత చదువుతుంది ఇక్కడ తప్పు రాశాడు. ఆ వర్డ్ అర్థిట్టు ఇట్లేదు, వర్డ్ పడాలి ఎంతవాళ్ళకు అని రాస్తుంది. ఆ వాయిట్ రావాలా తాయికి రావాలా, అవత యువతలకు అని రాయాలి. ఆ ప్రింటింగ్ మిస్టేక్ అలాంటి ఎక్కడక్కడ ఒక్కటి జరుగుతా ఉంటుంది రొటీన్ లో మనం చదివేస్తాం. యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి మరలా మంచము మీదకి ఎక్కి కండ్లు నరచిన హల్లెలూయా. ఆ ఎలీషా ఎంత సంతోషించాడు మనం, హల్లెలూయా. నాకైతే ఎంత సంతోషం వేసింది ఆ అది ఏం చేసేది, ఒకసారి అవతల నుంచి యువతలకు ఒకసారి అక్కడ ఎవరున్నారు తల్లి, దేవుడు చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాడు. ఆయన చూస్తున్నాడు దేవుడిని అక్కడ, అయాన్ని దేవుడు చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాడు తల్లి చేసి మళ్ళా ఎందుకు ఎండలు వెళ్ళాను చూస్తాను క్రియ చూస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వెళ్ళారు ఎక్కడైతే ప్రాణం పాదాల లోకంలో బీజపడినదో సాధారణ యొక్క కబంధనస్తములతో కొత్త అనుభవాన్ని మనం చూస్తున్నాం. మరణ పాతాళంలో
ఆవిడలో దేవుని చూసే అనుభవాన్ని చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆ అమ్మగారు పెట్టుబడి కళ్ళు తాతలు దే షుడ్ బి ది పీపుల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద వరల్డ్ అస్ వెల్ అస్ ది అదర్ వరల్డ్. ఈ లోకంలోనూ పైలోకములను తల్లిదండ్రుల బిడ్డల కొరకు ఒక మాదిరికరమైనటువంటి పెట్టుబడిదారులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు ఇవ్వడం కాదు, అదర్ థింగ్స్ త్రూ లార్డ్ దేవుని ద్వారా ఇప్పించాలి. మనం ఇవ్వటమే దేవుని ద్వారా ఇప్పించటం లేదు. మనం ఇస్తాం అందిస్తాం, వి డోంట్ హావ్ మనీ ఇన్ అవర్ పాకెట్స్, బట్ గాడ్ త్రూ గాడ్ విల్ హావ్ టు గెట్ ఇట్. ఆ స్త్రీ రెండవ పెట్టుబడి ఏంటంటే ఒక సేవకుని తీసుకుంది, ఆ సేవకుని ద్వారా ఒక గాడిని తీసుకుని తన ఖర్చు పెట్టింది. మళ్ళా దైవం పరిగెత్తుకుంటా వెళ్ళింది. షీ నెవర్ హెసిటేటెడ్. దేవుని కొరకు తన యొక్క స్థితి ఎంత గొప్పగా చేసిందో ఇక్కడ అంత గొప్ప కార్యాలను మనం చూస్తున్నాం. బిడ్డనిచ్చాడు దేవుడు, బిడ్డను మరలా ప్రకటించాడు. హల్లెలూయా. లేని గర్భాన్ని తెచ్చాడు. ఏ గర్భంలోని చెప్పిన బిడ్డ అయితే మరణించాడు, ఆ బిడ్డను మరలా దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. పుట్టించగల శక్తి గల దేవుడు, మరణం నుంచి జీవము గల దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే కుటుంబంలో షురేమీరావు హ్యాడ్ బీన్ విట్నెస్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ ఇన్ దిస్ వరల్డ్. సునేమీరాలని స్త్రీ సాధారణమైన స్త్రీ కాదు, ఒక అద్భుతమైన క్రియను ఆ కుటుంబంలో జరిపిస్తున్న స్త్రీగా ఉంటున్నది. ఒక బేడగది కట్టడం వల్ల తల్లి ఇవన్నీ కూడా జరుగుతారు. గది కట్టుకోవడం వల్ల తల్లి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవాసుదేవుడే కుటుంబంలోకి వస్తున్నాడు. ఆ దేవాసుదేవుడే కుటుంబంలో బిడ్డనిస్తున్నాడు. దేవాసుదేవుడే కుటుంబంలో పునరుద్ధరణ శక్తిని ఇస్తున్నాడు. భద్రీతిగా ఒక అద్భుతమైన పునరుద్ధరణ శక్తిని దేవాసుదేవుడు గ్రహించే దేవుడిగా ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నప్పుడు మరొక సత్యాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. ఆ రీతిగా లూకస్ వార్తలో ఉన్నటువంటి ఒక మాటని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మ దేవుని యొక్క శక్తిని మనం చూస్తూ వచ్చుండగా లూక తర్వాత హల్లెలూయా. బిడ్డ ఏడు మారుతుంది, కళ్ళు తెరచెను. వాడు ఆమెను పిలచెను. అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పిన. హల్లెలూయా. లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుంది. కుమారుని ఎత్తుకుందా దేవుడు దైవజన్ కాళ్ళకి నమస్కారం పెట్టుతా. ఏ మాత్రం కూడా ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ని ఆ బిడ్డ చేయట్లేదు. ఎక్కడ మీరు చూడండి, మరణించినప్పుడు కూడా అడగలేదు సిమెంట్ పోతుంది దైవజన్. ఇక్కడ కూడా ఆ బిడ్డ జీవం అని వచ్చాడు, అయినప్పుడేదో విడగలి పడలేదు. మళ్ళీ ఫస్ట్ ఏం జరిగింది, హల్లెలూయా. షీఈస్ టీచింగ్ అది మనకు నేర్పుతుంది చాలా. సునేమి రాజులనే యునిక్ పర్సనాలిటీ ఇన్ ద బైబిల్, పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకమైన స్త్రీగా ఉన్నది సునేమి రాజు. ఒక అద్భుతమైన శక్తివంతమైన స్త్రీయను చూపించే స్త్రీగా ఉంటుంది. ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆత్మీయతను మనం చూస్తున్నాం. ఒక పుట్టుకని చూస్తున్నాం, మరణాన్ని చూస్తున్నాం, పునరుత్థానాన్ని చూస్తున్నాం, ఇంకోటి చూస్తున్నాం నిత్య జీవాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నిత్య జీవాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా ఇంగ్లీష్ బైబిల్ రాస్తాడు, పిక్ అప్ యువర్ సన్ అనే మాటను అక్కడ చూస్తా. ఏ కుమారుడైతే కుటుంబంలో, ఏ కుమారుడైతే కుటుంబంలో చీకటి అంధకార శక్తి వలన ఈ లోకంలో ఈ రీతిగా మరణించి ఉన్నారు, ఆ బిడ్డను పికప్ చేయాలంటే తల్లిదండ్రులుగా నీవు చేయాల్సింది సునేమీరాయ చేసిన పని చేస్తేనే ఆ బిడ్డకు దేవుడు ఆత్మే కళ్ళు తెరుస్తాడు. హల్లెలూయా. సునేమీరాలు ఏదైతే తన బిడ్డ మరణాన్ని చూచి తన యొక్క వేదన పడలేదు, కానీ భక్తి తత్పరతో విశ్వాసంతో దేవుని ప్రార్థించిన స్త్రీగా ఉంటుండగా మన కుటుంబాల్లో కూడా యవనస్తులుగా చెప్పబడుతున్న వారు లేక కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అంధకార శక్తి వల్ల కళ్ళు మూయబడిన వారు ఉన్నారు.
வாரியக்க கண்ணு ஆப்பீங்கா தெரவுபடாலி அனிட்டே ஒன்னு பிடல்கி வெற்சக கலிவிச்சியாய் மனமோ You have to teach and beat them with the word of God. பிடல்கி வெற்சக கலிவிச்சியாய் You have to warm them. ఏదైనా బిడ్డకి వామప్ చేస్తావో దేవుని వాక్యము ద్వారా దేవుని భక్తి ద్వారా దేవుని ఆత్మీయత ద్వారా అప్పుడే వాళ్ళు ఒక ఆత్మీయ శక్తితో కూడిన కళ్ళు తెరిచే గుణాన్ని దేవుడిస్తాడు ఓడిన బిడ్డలకి ప్రార్థన చేయ నా బిడ్డకి అన్ని కావాలంటే బిడ్డల గురించి ప్రతి వాక్యాన్ని బోధించే తప్ప Mother is a master. They have to teach and preach the people. Children who are lying over there in the darkness. Even when they are like a chicken or a pig, they are not going to be able to do it. One person who is a child, walk you down a mark to work it. Where's your qualification of you? They will never be able to do it. They will never be able to do it. నీ బాధ్యత నెరవేర్చినప్పుడే ఇంట్లో గొప్ప అద్భుతమైన కార్యాలను చూస్తామని మనము గమనించే బదులు మాత్రం బదిలీగా ఆ కుటుంబంలో ఒక అద్భుతమైన క్రియను మనము చూసినప్పుడు మన యొక్క అద్భుతమైన క్రియను ఆ కుటుంబంలో దేవుడు చూస్తున్నాడు. ఆ స్త్రీ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసింది, కాళ్ళ మీద పడి సాష్టాంగ పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయిను. ఎత్తుకొని పోయిన తర్వాత మరి యొక్క బెనిఫిట్ ని దేవుడు ఆ కుటుంబంలో చేస్తున్నాడు. చూడండి, అదే రెండు రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాడు. బ్రతికించిన బిడ్డకు తల్లి ఏనామని పిలిచి వెరీ బెస్ట్ యాక్టివిటీ. మళ్ళీ ఇంకొక అద్భుత క్రియ నా బిడ్డ కొరకు దేవుడు చేస్తాడు. ఆ చేసిన పని ఏంటి తెలియదు, దైవజనుడికి అకామిడేషన్ చేసిందంతే, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ క్రియేట్ చేసిందంతే, ఖర్చు పెట్టిందంతే. రేపు జరగబోయే సంగతులు మనకి తెలియని కుటుంబాల్లో అప్పుడే అందరూ ప్రేమతో ఉంటాం, అప్పుడే అందరం కూడా చాలా మన నువ్వంటే నీ లేవు నేనంటే నేను లేదు అనుకుంటాను. ఒక్కరోజు కెటాస్ట్రోఫీ వచ్చేస్తుంది కుటుంబాల్లో, డార్క్నెస్ వచ్చేస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అవి మనకి తెలియదు. ఆత్మదేవుని ద్వారా దైవజనుల ద్వారా నీ యొక్క విశ్వాసం పెట్టి తెలియజేస్తాడు. దేవుడు చెప్తున్నాడు, బిడ్డలు తీసుకోవడం సంతోషంగానే ఉంటుంది, కానీ దేశానికే క్షామం రాబోతుందని దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెబుతూ అంటున్నాడు దైవజనుడు. అక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డను బిడ్డకు తల్లి అయినామెను ఇల్లచ్చి. ఈసారి గెహాజీతో చెప్పలేదు తల్లి, గెహాజీని పంపడా నో, ఈసారి దైవజనుడే ఏడిపించాడు. అమాట్రా బయటికి రా ఇంట్లో ఇచ్చాడు. ఆ రీతిగా ఆ స్త్రీ వచ్చినప్పుడు అని చెప్తున్నాడు దేవుడు. అతను మాట్లాడే రాత్రి ఈ దేశానికి క్షామకాలం రాబోతున్నది, 7 సంవత్సరాల కాలము ఈ దేశంలో మీకు ఆహారం దొరకదు. నీవు ఆహారం ఉన్నప్పుడు దైవజనుడికి ఇస్తే, నీకు ఆహారం లేనప్పుడు దేవుడే నీకు ఆహారాన్ని పంపిస్తాడు. హల్లెలూయా ఎంత గొప్ప దేవుడు. నాకు చదువుతా ఉండే నాకు ఆశ్చర్యంగా ఎంతో సంతోషం వేసింది అనమాట. ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుడు అంటే, ఆ యొక్క స్త్రీని పిలిచి ఆయన మాట్లాడుతున్న మాటలు అంతరాత్మ చూడండి. ఫోర్కాస్టింగ్, మనకి ఫోర్కాస్టింగ్ అంటే ముందు జరగబోయే సంగతిని చెప్పడం అనేది. ఎవరు చేసే సంగతిని? దైవజనుడు చేసే సంగతిని, దేవుడు చేసే సంగతిని మనకి తెలియజేయటం, దేవుని మనస్తత్వాన్ని మనకి తెలియజేయటం. ఆ యొక్క స్థితిని మనం అక్కడ చూసినప్పుడు ఆయనకాలము రప్పింపబోతున్నాడు. ఎవరు రప్పింపబోతున్నారంట? దేవుడే గుళ్ళ గోడు కాదు. ఇట్లా నాన్న డబ్బులిపోతే క్షామమే, మనకి జీతం రాకపోతే క్షామమే,
కానీ ఇక్కడ ఎవరు చేయట్లేదు కార్యాన్ని. దేవుడే, ఏ దేవుడైతే బిడ్డలు ఇచ్చాడో, ఏ దేవుడైతే బిడ్డలతో మరణా నుంచి జీవం అందించాడు, ఆ దేవుడు ఏం చేయబోతున్నాడు? ముందస్తు జ్ఞానాన్ని ఇవ్వాలి ఆ దేవుడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు జాగ్రత్తగా చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. అద్భుతమైన తెలియజేయగలడు, ప్రవర్తనల ద్వారా నీకు తెలియజేయగలడు, దైవజనం ద్వారా నీకు తెలియజేయడు, వాక్యం ద్వారా నీకు తెలియజేయగలడు అనే ఒక అద్భుతమైన శక్తిని ఇక్కడ మనం చూస్తుండగా ఆ అందరితో మాట్లాడుతున్న మాటలే. అయితే దేవుడు క్షేమకాలం చేస్తాడు, కానీ ఒక సలహా కూడా ఇస్తున్నాడు. జస్ట్ లీవ్ దిస్ ప్లేస్. నీవు లేచి ఇంకా ఒక్కటే కాదు, నీవును పేరెంట్స్, నీ హస్బెండ్, నీ చై, ఎవరు కూడా వద్దు ఇక్కడ. మీరందరూ వెళ్ళిపోండి. నీవు నా భక్తులు, నా విశ్వాసంలో ఉన్నవారు, నాకు ఇష్టమైన వారు. మీరు దేవుడు మాట్లాడుతున్నాడు, వినడానికి మీ క్షేమమే నాకు కావాలి. మీరు నా దైవానికి ఎంతో సహాయం చేశారు కాబట్టి మీరు ఏమంటారు? లేచి ఎక్కడికి వెళ్ళమంటాడు? అయ్యక్షడ నుండి అనుకోలేము, అక్షడకు పోవుడి. మళ్ళీ ఆప్షన్ దేవుడు మనకే ఇస్తున్నాడు. నీ మైండ్ సెట్ ని నువ్వే సెట్ చేసుకో. నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. నీ యొక్క మనస్సుకి ఆత్మీయ స్థితి కూడా దేవుడు తెలియజేస్తాడు. ఆ ఇంట్లో ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళిందో, ఆ యొక్క ప్రాంతంలో, ఫిలిస్తీన్ ప్రాంతంలోకి వెళ్ళింది. అక్కడ జీవించింది 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు జీవించిన తరువాత తన క్షేమంగా ఉంది. 7 సంవత్సరాలు క్షేమంగా ఉంది. ఆ యొక్క క్షేమం అయిన తర్వాత ఆ స్త్రీ తిరిగి వచ్చినప్పుడు జరుగుతున్న సంఘటనే మనం చూస్తూ దేవుడు అద్భుత కార్యాన్ని ఎలా చేస్తారని ఇక్కడ చూస్తున్నాయి. తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయటకై రాజునొద్దకు పోయెను. రాజు దైవజనుడని గెహాజీతో మాట్లాడి ఇంగ్లీష్ బైబిల్ రాస్తారంటే కింగ్ ప్లీజ్ టెల్ మీ గెహాజీ అన్నారు. గెహాజీకి ఎంత ఆధిక్యత అండి. నాకు గెహాజీ గురించి మనం కొద్ది చెడే విన్నాం, కానీ గెహాజీ చాలా గ్రేట్ పర్సనాలిటీ. ఆయన గురించి ఒకరోజు చెప్తాను. గెహాజీని ప్లీజ్ గెహాజీ టెల్ మీ అబౌట్ యువర్ మంచి గురించి. రాజు ఒక సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క సాక్ష్యం ఇచ్చే సేవకులు కూడా మనకు కావాలి. ఆ ఎట్లయినా వెళ్ళి అన్నం పెట్టకపోతే అన్నం చెప్పడం మాట మాట్లాడే సేవకులు కాదు. కానీ ఈ గెహాజీ అయితే ఎంత మంచి గెహాజీ చూడండి. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు. తల్లి వాడు రాజునకు తెలియజెప్పుతుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని కూర్చి భూమిని కూర్చి రాజుతో మనవి చేయవచ్చును. అతని గెహాజీ నా ఏలిన వరమైన రాజా, ఆ స్త్రీ ఇదే, ఆ స్త్రీ ఇదే. మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే వీడే చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియ చెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సత్తు యావత్తు ఆమె దేశం ఇచ్చినప్పటి నుంచి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇవ్వమని చదివించారు. ఎంత ఈవెంట్ చేస్తాడు చూడండి దేవుడు. రాజుల మనసులు సైతం మార్చగల దేవుడు. హల్లెలూయా. ఎంత కొద్ది పెట్టుబడి ఆ పెట్టింది అసలు. 7 సంవత్సరాల కాలం ఆవిడ ఎంత పొలాలు ఇళ్ళు ఖర్చా చేశారు. లేదా ఊర్లో లేదా వాళ్ళని చెప్పి ఆ పొలాలు ఖర్చా చేసి పారేశారు. ఆవిడ స్థలం కోసం ఇది కోసం వెళ్ళింది. అయితే పట్ట కూడా దేవుడు ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత అనూహ్యమైనటువంటి క్రియలు చేయగల దేవుడు. మనకి ఊహించిన రాయటంటే కూడా అద్భుత కార్యములు చేయగల దేవుడు. అతి దేవుడి యొక్క శక్తిని చిరమీరాలు. నీవు ఏ పెట్టుబడి పెట్టావో ఆ పెట్టుబడికి ఇది ఈ లోకంలో దాని కంటే 100% దేవుడు ఇచ్చాడు. అయితే నా దేవుడు అంటున్నాడు ఈ లోకంలో పెట్టుబడి ఎలాగ పెట్టాలంటున్నాడు చూడండి.
மத்தேயு 6:19-20. ஹல்லேலூயா. భూమి మీద మీ కొరకు ధనము కూర్చు కొనవచ్చు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడే. పరలోకమందు ధనమును కూర్చుకొనడంటే షునేమీయురాలు యొక్క స్థితి మీరు చూస్తున్నారు. ధనమును ఫస్ట్ మాట ఏమన్నాడు, ఈ లోకమందు ధనమును మీరు అంటే దేవుని సొమ్ముని కూర్చుకోవద్దని, ధనాన్ని కూర్చుకోవద్దని కాదు. దేవుని సొమ్ముని మీరు కూర్చుకోవద్దు, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వండి, మీది మీరు ఉంచుకోండి, నేను ధనాన్ని సంపాదించుకోవద్దని దేవుడు చెప్పలేదు. వాట్ యు హావ్ యు టు షేర్ యువర్ థింగ్ టు గాడ్ హ్యాస్ టు బి షేర్డ్. ధనాన్ని నువ్వు కూర్చు ఆయన వరకు నువ్వు దొంగిలిస్తున్నావు అనే మాటను మనం చూస్తాం, ఇలాగ మలాఖీలో చూస్తాం. ఒకవేళ నీవు నువ్వు అలా చేస్తున్నావు అంటే నాకు ఇచ్చిన ధనానికి పోలుతున్న ధనాన్ని నువ్వు లేకలేదు లేకపోతున్నావు అంటే అది నీవు నా సొమ్ముని నీవు దొంగిలించావు అనే మాటను దేవుడు అక్కడ మలాఖీలో మాట్లాడుతున్నాడు. అది నా వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని ఎరిగిన స్త్రీగా ఉంటున్నది, ఆత్మ జ్ఞానాన్ని తెలిసిన స్త్రీగా ఉంటున్నది. ఆ స్త్రీ యొక్క మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని మనం చూసినప్పుడు మరి యొక్క సత్యాన్ని లూక భక్తుడు తెలియజేస్తాడు. 16 లూక సువార్త 3 వచనం అని చదువుకుంటూ వస్తున్నా. ఇంద్రలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయగలను? పరలోకపు ఇంద్రలోనికి మనల్ని చేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ద హౌసెస్ హ్యాడ్ బీన్ సెటిల్డ్ ఫర్ us, మన కొరకు స్థిరపరిచిన ఇంద్రలోనికి మనం వెళ్ళాలి. అక్కడ ఉన్నాయి మన కొరకు యోహాన్సు వార్తలో దేవాదేవుడు అంటున్నాడు, అక్కడ అనేక నివాసములు కలవు, నేను మీ వెళుతున్నాను మీ కొరకు సిద్ధపరుస్తున్నాను. మీతో చెప్పుతుంది అనేది నా మరికొరకు నివాసాలు స్థిరపడబడ్డాయి. అటు నివాసాలను మనం పొందాలంటే ఆ గృహ నిర్మకం ద్వారా దేవాదేవుడు అదే అధ్యాయంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. 9 వచనము మీకు స్నేహితులను సంపాదించుకోండి, అన్యాయకు స్నేహితులు ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనీ వాటెవర్ డాలర్స్ రూపీ పౌండ్ సంథింగ్ ఎల్స్ దీనిని దేవుని దృష్టిలో అన్యాయకు స్థితి అంటారు. దేవుని దృష్టిలో మనం వాడుతున్నటువంటి ధర్మంతా కూడా అన్యాయపు స్థితి అనే మాటని తెలుగులో వాడుతున్నారు. ఆ విధంగా దేవుని యొక్క ధనాన్ని గురించి మాట్లాడినప్పుడు దానితో పోల్చినప్పుడు ఇది అన్యాయపు స్థితి. కాబట్టి నీకున్నటువంటి ఈ స్థితితో ఏం చేయమంటే నిత్య నివాసంలో నివాసాలను సంపాదించుకోవటానికి ఆ ధనాన్ని నీవు ఇక్కడ వెచ్చించబడ్డాడు. హల్లెలూయా. ఆ స్త్రీ చేసిన పనిది తన దేవుని కొరకు తన యొక్క ధనాన్ని వెచ్చించింది, మరలా తిరిగి తన సొమ్మంత కూడా సంపాదించుకుంది. ఆ విధంగా దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన క్రియను పునరుత్న శక్తితో పాటుగా నిత్య జీవాన్ని కూడా ఆ మనకు చూపిస్తున్నది. హల్లెలూయా. ఆ విధంగా వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం చూసినప్పుడు కీర్తనకారుడు ఒక మాటను మనకు తెలియజేస్తాడు. 5:16 దేశము మీదుగా ఆయన కరువు రప్పించను, కొట్టి వేసను, ఇక్కడ పవర్ అండ్ మొనోపలి ఆఫ్ గాడ్. దేవుని యొక్క మొనోపలి అంటే ఆయన ఒక్కడికే సాధ్యం. గుణపల్లి దేవుని యొక్క చేతులు అధికం కూడా చేయలేదు. దట్స్ కాల్డ్ ఎకనామికల్ టర్మ్ ఇది.
ఆ దేవుడు మరోబలి అంటే ఆయన చేతి క్షవం కలిగజేయ శక్తి ఆయనకే ఉంది. పట్టణను పండించగల శక్తి ఆయనకే ఉంది. పట్టణను పండించని శక్తి కూడా ఆయనకే ఉంది. వర్షం కురిపించగల శక్తి ఆయనకే ఉంది. వర్షం ఆపగల శక్తి కూడా ఆయనకే ఉంది. నోబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్ కెన్ డూ దిస్. హల్లెలూయా. అది ఆయననే. ఆయన అంటున్నాడు దావీదు భక్తుడి ద్వారా తెలియజేస్తున్న మాటను మనం అక్కడ చూసినప్పుడు మరి యొక్క భక్తుడు ఇలాగ తెలియజేస్తున్నారు చూడండి. హగ్గయి 1:11 ఉన్నటువంటి మాటను చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షరసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించున్నాను. క్షామము పుట్టించగల దేవుడిని ఈచ్ అండ్ ఎవ్రీ పశువుల్లో మనుషుల్లో సముద్రంలో భూమిలో కొండలలో పరిచోట కూడా ఆయనకు అధికారం ఉన్నది. హల్లెలూయా. అట్టి అధికారం గల దేవుడిని మనం ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. పార్ట్ ఆఫ్ దిస్ పవర్ గా దేవుడు మన దేవుడి ఇంత పవర్ తో ఉన్న దేవుడు గారు మనకి. హల్లెలూయా. అంత శక్తివంతమైన దేవుడిని మనం ప్రార్థించుకుంటున్నాం. అయితే ముందస్తు జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. రేపు జరగబోయే సంగతులను నీ యొక్క క్రియల ద్వారా నీకు మేళ్ళను కలిగజేస్తాడు. క్షామం వచ్చినా కూడా క్షామంలో కూడా నీకు మేలు జరిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. స్త్రీని సుదేవి రాజు ఎక్కడ పంపించాడు? స్త్రీయా దేశానికి పంపించాడు. చక్కగా 7 సంవత్సరాలు బిడ్డతో బిడ్డగా అప్పుడు 7 ఏళ్ళైనప్పుడు బిడ్డకు మీసాలు గీసాలు వచ్చాడు. పెద్దోడు అయిపోయి ఉంటాడు ఆ రోజు శ్రీనగరి వారి కుమారుడు. రాజుగారి దగ్గర వచ్చినప్పుడు ఒక యవనస్తుడుగా నుంచి ఉంటాడు శ్రీనగరి వారి కుమారుడు. ఒక గొప్ప శక్తివంతమైన క్రియను దేవుడు చేస్తున్న స్థితిని మనం అక్కడ చూసినప్పుడు ఆత్మ దేవుని యొక్క క్రియలు అంత రీతిగా ఉంటున్నప్పుడు మనకు దేవుడు ఏ క్రియలు ఇచ్చాడు? ఎలీషాకి ఏదైతే శక్తిని ఇచ్చాడో మనకు కూడా దేవుడు ఇచ్చాడు. యూ ఆల్సో కెన్ డూ సచ్ ఆఫ్ మిరకిల్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ ఇన్ అవర్ చర్చెస్. మనం కూడా నీవు కూడా నేను కూడా అటు క్రియలు చేస్తామని కొరింథి పత్రికలో సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. 1 కొరింథీ 12:9-10. హల్లెలూయా. మరి ఒకరికి విశ్వాసము స్వస్థపరచు వరములను ప్రవచన వరమును ఆత్మ వివేచనయు ఈ రీతిగా ఇప్పుడు మనకు దేవుడిస్తున్నటువంటి ఆత్మీయ శక్తి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విశ్వాసం కలిగి ఉన్నాం కదా. ఇది ఎందుకు వచ్చింది విశ్వాసం మనకి? హల్లెలూయా. దట్ మీన్స్ గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యూ. దేవుడు నీతో మాట్లాడాడు అని నువ్వు గమనించాలి. ఎవరో నీకు బాప్టిజం ఇచ్చారు జట్టు గారు బాప్టిజం ఇచ్చారు అని కాదండి. ఎవరిచ్చారు బాప్టిజం? ఆత్మదేవుడే బాప్టిజం ఇచ్చాడు త్రూ జట్టు. దట్ నాకు ఎనీ దైవజనుడి యొక్క శక్తి కాదు. ఆత్మదేవుడు నీతో మాట్లాడతాడని ఆ విశ్వాసం నీలోకి వచ్చింది. ఆ విశ్వాసంతో నీవు ఇక్కడ ఉన్నావు అంతే. లేక నీ విశ్వాసము లేకుండా ఆత్మకి విశ్వాసానికి లీక్ వైట్ లీక్ టు దట్. ఆ రీతిగా నీవు ప్రవచన వరం దేవుడు ఎలీషా భక్తుడికి ఏ రీతిగా అయితే ప్రవచన వరంతో రేపు జరగబోతున్న సంగతులను చెప్పగల శక్తి కూడా తీసుకున్నారండి. ఒక స్వస్థతని మరణం నుంచి జీవంలోకి దేవుడు ఇస్తాడని వాక్యం ద్వారా చెల్లిస్తుండగా అయితే మరొక విశ్వాస స్థితి ఏ రీతిగా ఉండాలి? 1 Timothy 5:17 చదువుకుంటాం. రెట్టింపు సన్మానమునకు ఇదిగో మీరు చేయాల్సిన పని ఏంటంటే బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్య
మందును ఉపదేశమందును ప్రయాణ చూడండి తల్లి. ఏ దైవజనుడైనా కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక అద్భుతమైన శక్తిని పొందాలి అంటే విశేషముగా వాక్య మందును ఉపదేశ మందును ప్రయాసపడేవారిని వాక్యం చెబుతుంటేనే తెలిసిపోద్ది ప్రయాసపడ్డారో లేదో మనకు తెలిసిపోదు. ఆ ప్రయాసము వాక్యము ద్వారా ఉపదేశం ద్వారా వస్తుందో లేదో మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఏం చేయమంటున్నారు? డబుల్ ది రిటర్న్ రెట్టింపు సన్మానం. ఒకసారి ఇట్లా నమస్కారం రెండుసార్లు నమస్కారం ఇక్కడికి వెళ్తుంటే కాలు కంట పడుతుంది. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎక్కడ రావాలి ఒక సీఐ ఉన్నాడు. అతను మోటార్ సైకిల్ నడపడమే కొద్ది గంటలు నడుపుతాడు. ఒక రోజు వెళ్తా ఉన్నాడు మోటార్ సైకిల్ ఎక్కడ ఎక్కుతా ఉంటే కాలు కింద చెట్లన్నాడు. ఈయన 50 చెంది పడ్డాడు. రెట్టింపు సన్మానం అలా చేయదు. రెట్టింపు సన్మానం అంటే ఇది రెస్పెక్ట్ చేయాలి. లైక్ ఎనీథింగ్, ఆయనకి ఏది ఇవ్వాలో గౌరవం అది ఇవ్వండి. ఆయనకి ఏ రీతిగా వాక్యానుసారం మనం గౌరవించాలో అలా చేయండి. దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. మనకి కొన్ని ఉన్నాయి, మనకి తెలిసినట్టు చేయకూడదు. తెలిసిన వాళ్ళ ఉపదేశం వాడు చేసేవాడు కాదు. ప్రయాసం లేకుండా సొల్లు చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి కాకుండా సొల్లు అంటే ఎక్కడి నుంచి కాకుండా లోపల నుంచి సెలవు కాబోతుంది. దాన్ని తీసుకొని చూపిస్తారు. దిస్ ఇస్ ది వాక్యం అని గో. యూ హ్యావ్ టు స్ట్రగుల్ విత్ గాడ్. దేవుని కొరకు నువ్వు పోరాడి వాక్యం తీసుకొని రావాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడి విన్న వాళ్ళకి దేవుని శక్తిని ఆశీర్వాదాలు వాళ్ళు తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. మరి ఒక వాక్యాన్ని హెబ్రీ 13:7 హల్లెలూయా స్తోత్ర. వారి ప్రవర్తన ఫలమును విశ్వాసాన్ని వారి ప్రవర్తన రెండుని అనుసరించాలి. ప్రవర్తన విశ్వాసము రెండు. ప్రవర్తనలో ఉన్నటువంటి దేవుడు దైవజనంలో ప్రవర్తనని మనం ఏం చేయబడ్డాం తల్లి? అనుసరించడం అంటే ఆల్మోస్ట్ 100 బాగా విశ్వాసం, 100 దైవజనం లేకుండా. హల్లెలూయా. That's God. He is not in a separate man. దైవజనుడు ప్రత్యేకం కాదు. విశ్వాసి దైవజనుడు వనండిస్తే అనుసరించుడి. ఆయన ఎలాగైతే ప్రవర్తిస్తున్నాడు ఆ ప్రవర్తనను అనుసరించినప్పుడు ఏమిటి ఇవ్వండి నదికి పట్టి దర్శనుడు. ఇస్ నాట్ ఓన్లీ ఎనీబడి ఎల్స్. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని ఆయనగా విశ్వాసాన్ని ప్రవర్తనను మనం అనుసరించమంటాడు. మరి యొక్క సత్యాన్ని చూస్తున్నాం. ఎఫెసీ 3:20 హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. శక్తివంతుడా స్తోత్రం. మన పౌ అడుగు వాటన్నిటికంటే దేవునికి మళ్ళీ పంటలో ఉన్నటువంటి 7 ఫలసాయాన్ని అడిగిందా తల్లి? ఊహించిందా? ఒక పొలం అడిగింది. ఆ పొలం వాళ్ళకి ఇప్పిస్తే చాలు రాజుగారిని అడిగింది. రాజుగారు చేస్తారండి ఒక ఆలోచన ఉందా? లేదు. సేవకుడు వచ్చి సాక్ష్యం చెప్తాడని ఆలోచన ఉందా? లేదు. కానీ ఊహించిందా? ఇక్కడ ఇక్కడ వాక్యం అదే. అడుగు మాట అడుగు మాట అన్నిటికంటే ఊహించు మాట అన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. వాడి మాత్రం కాకుండా భక్తుడు ఆ రీతిగా ఆయన వెళ్ళి కూడా రావాలి. శునేమి రాలి ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఒక స్త్రీ అద్భుతమైన క్రియలు చేసింది బైబిల్ గ్రంథంలో. ఆ స్త్రీ ద్వారా ఒక అద్భుతమైన రిజరెక్టెడ్ ఇటర్నల్ ఇటర్నిటీ హ్యాడ్ బీన్ ప్రూవ్డ్ బై హర్. ఆవిడ ఒక అద్భుతమైన క్రియను మనం విశ్వాసం ద్వారా చూస్తున్నాం. అట్టి స్థితిని మనం గమనించడం చివరికి మార్చి అందుకొని ముగించుకుంటున్నాం. ఇప్పుడు కదా ఆయన 3:17 హల్లెలూయా 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 సూత్రం. నీవు గౌరవభాగ్యుడవు. అక్కడ ఆపుతుంది, అక్కడ ఆపుతుంది. బాగుంది ఈ మాట మనకి.
మాట ఎవరు బాగు భాగ్యులు భాగ్యవంతుడు అంటే ఎంతో సంతోషించాడు. దిస్ ఇస్ ద వర్డ్ బీన్ అట్టర్ బై లార్డ్ జీసస్. దేవుడు మాట్లాడుతున్న మాటది. దేవుడు ఏం మాట్లాడతాడు? నీవు అని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ అలా దిక్కు మారిన వాడు మళ్ళీ ఇదే మాట పండి దౌర్భాగ్యుడు. ఎందుకు నెగిటివ్ గా మనల్ని దేవుడు దీన్ని ఏమంటారు? దేవుడు చెప్తున్నాడు అంటే అసలు నెక్స్ట్ దరిద్రుడు గుడ్డివాడు. నేను ధనవంతుడను ధన వృద్ధి చేసి ఉన్నాను. ధనవంతుడు ధనవృద్ధి చేసుకుని నాకేమి ఆ మైండ్ సెట్ వద్దు. ఆ మైండ్ సెట్ ఉండకూడదు మనకి. నాకేమి ధనవంతుడు అంటున్న దేవుడేమి ఒప్పుకుంటాడు పొదువు లేదు అనే మైండ్ సెట్ వచ్చిందంటే మాత్రం మనకి పొదువు వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఏమవుతాం అంటే మనం ఏమవుతాము? మూడు మాటలు చెబుతున్నాడు. దౌర్భాగ్యస్థితి, దరిద్ర పరిస్థితి, అంధత్వము, ఆత్మీయ అంధత్వంలో పడిపోతాం. ఆ తర్వాత చెప్తారు తెలుసు. ఈ రెండు ఆత్మీయ సత్యాలైతే ఆత్మీయ వస్త్రాలని వాక్యం ద్వారా ఆత్మీయ ద్వారా భక్తి ద్వారా మనం శక్తివంతమైన దేవుని క్రియలను మన కుటుంబాల్లో చూపిస్తాం. సునేమీయురాలకి మనం ఎంతగానో వదనస్థులు అవుతున్నాను. సునేమీయురాలు ద గ్రేట్ ఉమన్ విచ్ హ్యాడ్ బీన్ రిటెన్ ఇన్ ద బైబిల్ ఫర్ ద సేక్ ఆఫ్ ది హాబింగ్ బిలీవర్స్. ముందుస్తున్నటువంటి విశ్వాసుల కొరకు ఆ స్త్రీ జీవము పొందిన బిడ్డ, మరణము పొందిన బిడ్డ, పునరుత్థానం పొందిన బిడ్డ, నిత్య జీవంలో ఉన్న బిడ్డ, నిత్య జీవంలో ఉన్న కుటుంబం. ఈ మూడు నాలుగు అంశాలని ఆ కుటుంబంలో సునేమి కుటుంబంగా చూసాం. ఓన్లీ థింగ్ ఇస్ సచ్, ఆవిడ భక్తి తత్పరత, ఆవిడ యొక్క విశ్వాసము, ఆవిడ యొక్క నీతి, ఆవిడ యొక్క ఆత్మీయత, దైవజనుల గల భక్తి, దైవజనులకు దేవుని కొరకు వెచ్చించే స్థితి మనం చూసాం. ఒక్క పైసా దేవుని ఖర్చు పెట్టు మరణించే లోపు దాని ప్రతిఫలాన్ని ఈత యువకులు పొందుతాము, ఆ లోకంలో పొందుతాము. దేవునికి పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Thank you.